రాజకీయ లో కీలక పరిణామం చోటు చేసుకొనుందనే సూచనలు కనిపిస్తున్నాయి. కంచుకోటలో గెలుపు కోసం మార్పులు తథ్యమని అధిష్టానం చెబుతోంది. కడప జిల్లా వైకాపాలో వైఎస్ విజయమ్మ రాకపై ప్రచారం ఊపందుకుంది. దీంతో పలు చోట్ల ఎమ్మెల్యే స్థానాల్లో మార్పుకు రంగం సిద్ధమైందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు సూచనప్రాయంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ విజయమ్మ ఎంట్రీ కన్ఫర్మేనా? దీనితో వేటు పడేది ఎవరికి? అవినాష్ రెడ్డి ఆశకు ఫలితం దక్కుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. दिवंगत मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी सतीमणिगा प्रस्तुत एपी मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी तल्लिगा वैएस विजयम्मकु प्रजल्लो भारी आदरण उंदनेदि प्रत्येकंगा चेप्पनवसरं लेदु. 2014 लोकसभा एन्निकल्लो विशाखपट्नं एंपीगा ओटमि चेंदिनप्पटिकी दानिकि मुंदु पुलिवेंदुल नुंचि बंपर् मेजारिटीतो विजयम्म गेलुपोंदारु. अंदुलोनू कडप जिल्लालो आमे ए स्थानं नुंचि पोटीकि दिगिना विजयं तथ्यमनि सर्वेलु वेल्लडिस्तुन्नायि. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో వైసీపీ కంచుకోటని కాపాడుకోవడం కోసం అధిష్టానం విజయమ్మను కడప జిల్లాలో పోటికి దింపడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయమ్మతో ఈ విషయంపై చర్చించినట్టు బోగట్ట. కుమార్తె రాజకీయ పార్టీ భవితవ్యం అస్పష్టంగా ఉండగా ఏపీలో కుమారుడికి అండగా ఉండేందుకు విజయమ్మ కూడా సుముఖంగా ఉన్నట్టు సమాచారం. దీంతో కడప రాజకీయాల్లో కీలక మార్పు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి అనంతరం కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. 2014 2019 ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. కడప జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉండగా 2014 లో ఒక రాజంపేట మినహా అన్ని స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో మొత్తం 10 స్థానాలు వైసీపీ దక్కించుకుని క్లీన్ స్వీప్ చేసింది. అయితే రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే పంథాను కొనసాగించడం కోసం వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు తప్పదనే సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వైఎస్ కుటుంబం నుంచి ఎక్కువ మందికి సీట్లు ఇవ్వట్లేదని ఇప్పటికే కొంత సమాచారం ఉండగా ఈసారి గెలుపు కోసం పోటీ చేయక తప్పదని అధిష్టానం ప్రకటించినట్టు తెలుస్తోంది. కాగా వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్లోకి వస్తున్న వార్తల నేపథ్యంలో వైఎస్ విజయమ్మని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడానికి జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. నిన్న మొన్నటి వరకు కుమార్తెతో కలిసి తెలంగాణలో చురుగ్గా పాల్గొన్న విజయమ్మ ఇక నుంచి ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే విజయమ్మ కడప జిల్లాలోని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఆమెకు వైసీపీ అధిష్టానం ఎటువంటి బాధ్యతలు అప్పగించబోతోంది అనే అంశం మాత్రం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ వైసీపీ నుంచి విజయమ్మ పోటీ చేస్తే కడప జిల్లాలో మార్పులు అనివార్యమవుతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే కడప జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కష్టమనే సంకేతాలు వస్తున్నాయి. సర్వే నివేదికల ప్రకారం కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు కోసం అధిష్టానం యోచిస్తున్నట్టు సమాచారం. కమలాపురం నియోజకవర్గంలో గెలుపు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్థానంలో ఆయనకు స్వయానా అక్కైన వైఎస్ విజయమ్మను బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అలాగే కమలాపురం నియోజకవర్గంలో టీడీపీకి బలమైన పట్టు ఉండడంతో దీన్ని ఎదుర్కోవడం కోసం వైఎస్ విజయమ్మ రంగంలోకి దిగక తప్పడం లేదని తెలుస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్సీ పొత్తా నరసింహారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కూడా కలిసి టీడీపీలో పోటీ చేస్తే వైసీపీకి ఇక్కడ గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వారికి దీటైన బలమైన అభ్యర్థి వైఎస్ విజయమ్మ అని వైసీపీ అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన వీరశివారెడ్డిని అప్పట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదుకోవడం వల్లే తాను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డారని ఆయన ప్రతిసారి చెబుతూ వస్తున్నారు. అలాగే 2004లో అధికారం చేపట్టిన వైఎస్ఆర్ పుట్టా నరసింహారెడ్డికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. కాబట్టి వీరిరువురూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి అభిమానులుగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి వీరిద్దరూ కలిసి వైసీపీకి గట్టి పోటీ ఇస్తుండడంతో వైఎస్ విజయమ్మ స్వయంగా ఇక్కడ రంగంలోకి దిగాల్సి వస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే కమలాపురం వైసీపీ ఖాతాలో పడడం ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి దేవగుడి కుటుంబం ఢీ అంటే ఢీ అంటున్నారు. కాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అవకాశం కల్పించాలంటూ ముఖ్యమంత్రితో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకి మార్పు తప్పదన్నట్టే కనిపిస్తోంది. జమ్మలమడుగు నియోజకవర్గం ఎప్పటినుంచో వైఎస్ కుటుంబానికి కంచుకోట. అయితే వైఎస్ హయాంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆదినారాయణ రెడ్డి 2014లో టీడీపీకి మారి మళ్లీ గెలిచాడు.
దేవగుడి కుటుంబానికి చెందిన ఆదినారాయణను ఓడించడం అంత సులభం కాదు. కానీ 2019లో మూలే సుధీర్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచారు. అయితే మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రస్తుతం దేవగుడి కుటుంబాన్ని ఎదుర్కొని విజయం సాధించాలంటే వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఇక్కడ పోటీ చేయాలన్న యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. దీంతో వైఎస్ అవినాష్ రెడ్డిని జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి బరిలోకి దించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మైదుకూరులో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శెట్టిపల్లి రఘురామరెడ్డి తన అనారోగ్య కారణాల రీత్యా ఈసారి టికెట్ తన కుమారుడికి ఇవ్వాలంటూ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ బలమైన పోటీ ఇస్తున్నాడు. దీంతో రాబోయే ఎన్నికల్లో మైదుకూరు స్థానాన్ని కవిసం చేసుకోవడం కోసం వైసీపీ పావులు కదుపుతోంది. మైదుకూరు నియోజకవర్గంలో ఓ బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చే యోచనలో వైసీపీ ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా గతంలో సందర్భాన్ని బట్టి టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలకు మారుతూ పలు దఫాల్లో 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అధిష్టానం ఆయన కుమారుడికి టికెట్ ఇస్తుందా లేదంటే వైఎస్ కుటుంబానికి విధేయులైన మరింకెవరినైనా ఎంపిక చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. అయితే సొంత జిల్లాలో గెలుపు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.